జచ్చల్ల కాన్సెస్ మాది ఈరోజు మేము పార్టీల గురించి మాట్లాడాం దసరా దీపావళి సంక్రాంతి మొత్తం ఈరోజు ఇంకోటి రేవంత్ అన్న పర్మాన స్వీకారం కూడా ఈరోజే చాలా చాలా తెలంగాణకు ఈ మంచి రోజు అని చెప్పుకుంటున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డిని సీఎం ప్రకటించడమే చాలా గొప్ప నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి సీఎం కాకుంటే మాకు మొత్తం రోడ్ల మీద ధర్నాలు చేస్తాము రోడ్ల మీద కూర్చుంటాము అని కూడా చెప్పినాం అదే దృష్టితోటి సీఎం వచ్చేసిండు మాకు ఈ పార్టీల గురించే మాట్లాడాం ఇప్పుడు రేవంత్ అన్న సీఎం కావడమే మాకు చాలా గొప్ప ఓకే అంటే ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ పాలన ఎవరు ఉన్న రైతులందరూ రైతు సభ్యులందరూ ఎవరు వాళ్ళకు ఏది రుణమాఫీ చేయలే డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే అనేక వస్తువులపైన అన్ని రేట్లు ఏ వస్తువులపైన కానీ భారీ ఎత్తున రేట్లు పెంచేసి తెలంగాణ రాష్ట్రంని కంపల్సరీ మొత్తం అప్పుల తెలంగాణ చేసేసిండు కేసీఆర్ అందుకనే మా ప్రజలు మొత్తము ఓట్లు వన్ సైడ్ వేసి ఇవాల రేవంత్ రెడ్డి గారిని భారీ మెజారిటీ తోటి సీఎం చేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే పేపర్ లీకేజ్ కానీ ఇంకోటి కవితమని పోలారం కానీ పేపర్ లీకేజ్లు కానీ అనేక వస్తువులపైన కానీ మొత్తం మోసాలు చేసిండు కేసీఆర్ మోసాలు చేసిండని ఈ ప్రజలు ఒక తీర్పు తీసుకున్నారు ఏమని ఓటు వచ్చేటప్పుడు కంపల్సరీ గద్ద దింపాలనేది ఒకటే కోరుకున్నారు ప్రజలు కాబట్టి ఇప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్లా కానీ ఎక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న 64 ఎమ్మెల్యేలు కలిసి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయబోతున్నారు సార్ మరి అలా చూసుకుంటే పార్టీ సీనియర్ నేత బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం ఒక మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్ అంటే ఇప్పుడు పార్టీలా ఇవాళ సీనియర్ ఉండొచ్చు జూనియర్ ఉండొచ్చు అందరికీ హైకమాండ్ ఉంది దాని గురించి డిస్కషన్ చేసేదేంటి సిన్సియర్గా పనిచేసే నాయకుడు మాత్రమే కోరుకుంటారు ఇప్పుడు ప్రజలను నేను వినిచ్చారు ఏమని రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలో కంపల్సరీ అభివృద్ధి కానీ కేసీఆర్ పైన కొట్లాడేదానికి కానీ రేవంత్ రెడ్డి అనేటువంటి మనిషి కావాలని ఇప్పుడు ప్రజలందరూ కోరుకున్నాం మేము కూడా అదే కోరుకుంటున్నాము ఉన్న ఇప్పుడు బట్టి సార్ కానీ వాళ్ళ సార్ కానీ వాళ్ళు కూడా సీనియర్లే వాళ్ళ గురించి ఏం తక్కువ మాట్లాడం ఎందుకంటే క్యాడర్ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఓన్లీ ఆయన వస్తేనే ఒక తుపాకీ లేక ప్రజల గిట్టగా ఎంతో ఖుషి చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారే నాయకత్వంలో పనిచేయడానికి రైట్గా ఉన్నారు అన్ని ఎమ్మెల్యేల గిట్టంగా రేవంత్ రెడ్డి గారినే ప్రకటించారు ఏమని సీఎం అభ్యర్థిగా అతను ఉంటేనే మాకు న్యాయం జరుగుతానని ప్రకటించారు మన చాలా సంతోషం అనే కరిగింది విషయం ఇది మా డిస్టిక్ సారు ఎలా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషం ఉంది మాకు రేవంత్ రెడ్డి సారు చాలా కష్టపడిండు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ సార్కి ఏమైనా ఇబ్బంది పెట్టిరా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్క మెట్లతోని రేవంత్ అన్న పైకొచ్చిండు చాలా కష్టపడిండు రేవంత్ సార్ కష్టపడని కాదు చాలా కష్టపడిండు మాకు చాలా సంతోషం ఉంది ఓకే ఈ తెలంగాణ రాజకీయ ఫలితాలు ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో ఏమైనా ప్రభావం చూపుతాయా ఖచ్చితంగా అవకాశం వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు యువకులు నా ఇంట్లోనే ఒక నా అబ్బాయిలు 15 చదివిండు జాబ్లు లేక ఆటో నడిపిస్తుండు జాబ్లు లేక తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఇంట్లోనే జాబ్లు వచ్చినాయి ఏ పేద కుటుంబంకి మాత్రం ఏం రాలేదు డబుల్ బెడ్రూమ్ అన్న డబుల్ బెడ్రూమ్ లేదు ఇప్పుడు కూడా అదే మహబూబ్నగర్ డిస్టిక్లో ఒక డబుల్ బెడ్రూమ్ లేదు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పనిచేసేటోళ్ళకే ప్రభుత్వంకే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి మనకు ఏమిలో ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఏడా లేవు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చింది ఇది ఖచ్చితంగా హామీలు అయితే పనులు ఖచ్చితంగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజానీకం యొక్క ఆకాంక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినటువంటి యొక్క ఓటింగ్లో రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా వేల సభలు సమావేశాలు నిర్వర్తించాడు ప్రతి సభలో సమావేశంలో డేట్ చెప్తూ పలానా రోజున ప్రమాణ స్వీకారం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఒక ఏజెండాను ముందుకు తీసుకెళ్లాడు ప్రజల్లో చైతన్యం తెచ్చాడు నాయకుల్లో చైతన్యం తెచ్చాడు కార్యకర్తల్లో చైతన్యం తెచ్చాడు ప్రజలందరికీ కూడా నాయకులందరికీ కూడా ఒక స్ఫూర్తిదాతగా ఒక నాయకునిగా ఒక లీడర్గా ఉండి విజయాన్ని సాధించడంలో అతనికి అతనే సాటి అని చెప్పుకోవచ్చు అతను ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంగా అతనికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధిగా ఆయనకు స్వాగతం చెప్తున్నాము 4 కోట్ల ప్రజల తరఫున ప్రజారాజకంగా పరిపాలన చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష కష్టపడ్డది ఆయననే ఫలితాలు తీసుకొచ్చింది ఆయననే కాదంటే మా రాహుల్ గాంధీ గారు పాదయాత్రతోటి టర్న్ అయిన టేబుల్ని కొద్దిగా గాల్లో లేపింది మా రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిందే హీ డిజర్వ్స్ ఇట్ ఈజ్ ఇన్ ద ప్లేస్ వేర్ హీ డిజర్వ్స్ దట్ హీ హాజ్ స్ట్రగుల్డ్ ఎ లాట్ ఫర్ ఇట్
చంద్రశేఖర్ గారికి సీఎం పదవి ఇవ్వకుండా కె రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం ఇట్లా సాధ్యమైంది ఎందుకు సాధ్యమైంది బట్టి విక్రమార్కకి డిప్యూటీ సీఎం గా ఇచ్చారుగా ప్లస్ రేవంత్ రెడ్డి గారి కష్టము శ్రమ ఆయన చేయబట్టి కొద్దిగా మన కాంగ్రెస్ పార్టీకి ఎదుగుదల వచ్చింది యూత్ల సెంటిమెంట్ వచ్చింది పవర్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ హిమ్ అండ్ నాట్ ఓన్లీ పీపుల్ ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి తరఫున మొగ్గు చూపినారు కాబట్టి బట్టి విక్రమార్కకి ఇయ్యలేని పరిస్థితిలో హైకమాండ్ ఆగిపోయింది అది అధిష్టానం డిసైడ్ చేస్తుందండి మనం చెప్పలేం మన మన దాని గురించి అంత చెప్పే అంతలం కాదు మన తెలంగాణ రాజకీయ ఫలితాలు ఏపీ రాజకీయాల మీద ఏమైనా ప్రభావం చూపాయా డెఫినెట్ గా ప్రభావం చూపెడుతుంది ఇయాల మా సీఎం గారు మళ్ళా అదే చరిష్మా ఆంధ్రాలో చూపెడతారనే ఆలోచనతో అయితే ప్రజలు తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు కూడా ఉన్నారు ఎందుకంటే భీమవరంలో చేసిన బీభత్సం ఇక్కడ మన సీఎం గెలవంగానే మన రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఫామ్ చేయంగానే భీమవరంలో చేసిన బీభత్సం అంతా ఇంత కాదు ఒక్కరోజు కాదు మన వాళ్ళు ఒక్కరోజు పండుగ చేసుకున్నారు కానీ వాళ్ళు 3 రోజులు పండుగ చేసుకున్నారు సో ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆంధ్రాలో ఉంటుందని ఊహిస్తున్నాం కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు ఏమేం సార్ అవి అమలు అవుతాయి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు 6 అన్నీ ఒకటేసారి అమలైతే అనేది గ్యారంటీ కాదు 1 బై 1 ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు కూడా క్రమబద్ధీకరంగా వాళ్ళు అనౌన్స్ చేశారు అట్లనే ఇక్కడ కూడా ప్రాబబ్లీ ఈ బస్ ఒకటి ఇక మన గ్యాస్ ఒకటి ఇమీడియట్ ఇస్తుండొచ్చు తక్కినవన్నీ మన గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాక దాని గురించి ఆలోచించి దాని తర్వాత నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం పోతుండొచ్చు